ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ టూర్కి వెళ్లారు ఇవాళ ఉదయం పది గంటల ప్రాంతంలో ఆయన తాడేపల్లి నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ సహా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ భేటీ అవుతారు పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలని వారితో చర్చించబోతున్నారు తిరిగి శుక్రవారం నాడు మధ్యాహ్నం ఆయన తాడేపల్లి చేరుకునే అవకాశం లేదంటే శనివారం నాడు వస్తారు ఇదిలా ఉండగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా రక్షణ ఆర్థిక శాఖ మంత్రుల అపాయింట్మెంట్ ఖరారు కావడంతో జగన్ ఢిల్లీ పర్యటన షురువు చేసినట్టు తెలుస్తోంది పోలవరం అంశంతో పాటు రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ ముందుకు తీసుకెళ్లేందుకు తన ఢిల్లీ పర్యటనతో కేంద్రం సహకారాన్ని కోరుతారని సమాచారం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బిల్లులు కోవిడ్ నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం వంటి అంశాలని సీఎం చర్చించే అవకాశం ఉన్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి అయితే మొన్న సోమవారమే జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సిన భావించినప్పటికీ కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ల విషయంలో దొరకపోవడంతో ఆ పర్యటన ఇవాళకి వాయిదా వేసుకున్న సంగతి మనకు తెలిసిందే జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్ గా కొన్ని అంశాలను తీసుకుని ఢిల్లీకి వెళ్ళబోతున్నారని కాబట్టి మోడీ యొక్క అపాయింట్మెంట్ ని కూడా ఆయన గట్టిగా తీసుకున్న తర్వాతే ఆయనతో మాట్లాడిన తర్వాతే ఏపీకి అడుగు పెడతారని తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వ్యాక్సిన్ సంబంధించినటువంటి అంశాలు విపరీతంగా ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టబడుతున్నాయి ఎందుకంటే ఒక్క రోజులో ఆరు లక్షల వ్యాక్సిన్ వేసి ఇండియా వైడ్ రికార్డ్ సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సరైనటువంటి వ్యాక్సిన్ సరఫరా చేయడంలో కేంద్రం మాత్రం విఫలమవుతుంది ఈ విషయాన్ని నేరుగా మోడీ వద్ద ప్రస్తావించడానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిపోయారని ఇక్కడ ఖచ్చితంగా ఈ టాపిక్ ను తీసుకొస్తారని ఏపీకి వ్యాక్సిన్ వెలుగు రాబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే మోడీతో ఒక టాప్ సిగరెట్ మీటింగ్ కూడా జగన్కి జరగబోతోందని వార్తలు వస్తున్నాయి అయితే ఆ మీటింగ్ లో మోడీ ఎన్డీఏ రమ్మని జగన్ ఆహ్వానిస్తారనేటువంటి వర్గాలు కూడా డిస్కషన్ లో పెడుతున్నాయి